అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ మనసే నిజాయితీకి చిరునామా. రచన సుధామూర్తి గారు. మరి కథలోకి వెళ్దామా? 3 ఏళ్ల క్రితం జూన్ నెలలో ఒక ఉదయం పూట రోజులాగానే కన్నడ వార్తాపత్రిక చదువుతున్నాను. ఆ రోజే SSLC పరీక్షా ఫలితాలు ప్రకటించారు. లోపలి పేజీల్లో కాలాల కొలది రోల్ నెంబర్లు నిండిపోయి ఉన్నాయి. ఇంచుమించు మొదటి పేజీ అంతా ర్యాంకులు తెచ్చుకున్న వారి పేర్లు ఫోటోలు ఆక్రమించుకున్నాయి. ర్యాంకులు సాధించిన వారంటే నాకు మహా అభిమానం. ర్యాంక్ ఒక వ్యక్తి తెలివితేటలను మాత్రమే సూచిస్తుంది అని అనుకోరాదు. లక్ష్య సాధనకు ఆ విద్యార్థులు ఎంత కష్టపడి చదివారు, ఎంతటి పట్టుదలతో పరిశ్రమించారో కూడా ర్యాంకులు తెలియజేస్తాయి. ఒక ప్రొఫెసర్ కుటుంబంలో పుట్టి పెరిగిన నా నేపథ్యం, టీచర్గా నేను పొందిన అనుభవంతో నేను ఈ విషయాన్ని నమ్మకంగా చెప్పగలను. కష్టపడితే తప్ప ర్యాంకులు రావు. ఆ దినపత్రికలో ప్రచురించిన ఫోటోలన్నిటిలోకి ఒక బాలుని ఫోటో నన్ను ఆకట్టుకుంది. అతని నుంచి నా దృష్టిని మరల్చలేకపోయాను. అతను బక్క పలుచగా పాలిపోయినట్టున్న అతని కళ్ళల్లోని మెరుపు ముచ్చట గొలుపుతోంది. అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనిపించింది. అతని పేరు హనుమంతప్ప అని, అతనికి 8వ ర్యాంక్ వచ్చిందని చదివాను. ఇంత మాత్రమే తెలుసుకోగలిగాను. మర్నాడు ఆశ్చర్యంగా అతని ఫోటో మళ్ళీ ఇంటర్వ్యూతో పాటు ప్రచురించారు. అతను ఒక వ్యవసాయ కూలీ కుమారుడు. తానొక పల్లెటూరులో నివసిస్తున్నానని, తండ్రి రోజుకు కేవలం 40 రూపాయలు సంపాదిస్తాడని, పైగా 5 పిల్లలలో తాను పెద్దవాడని, అందువల్ల పై చదువుకి వెళ్ళలేకపోతున్నట్టుగా ఇంటర్వ్యూలో హనుమంతప్ప చెప్పాడు. వారొక గిరిజన తెగకు చెందినవారు. ఈ మెరిక లాంటి పిల్లవాడి పరిస్థితి నాకు విచారం కలిగించింది. మనలో చాలామంది ఖర్చుకు వెనకాడకుండా మన పిల్లల్ని ట్యూషన్లకి, కోచింగ్ క్లాసులకి పంపిస్తాం. రిఫరెన్స్ పుస్తకాలు, గైడ్లు కొని పెడతాం. సాధ్యమైన సదుపాయాలన్నీ సమకూరుస్తాం. అయితే హనుమంతప్ప పరిస్థితి ఎంత భిన్నంగా ఉందో చూడండి. రాంపురా గ్రామంలో అతని ప్రాథమిక అవసరాలను తీర్చకపోయినా చదువులో అందరినీ మించిపోయాడు. పత్రికను అలాగే చేతిలో పట్టుకుని ఆలోచిస్తూ ఉండగా నా దృష్టి మా పక్కింటి ఆవరణలోని మామిడి చెట్టుపై పడింది. చక్కని కొమ్మలు, మంచు బిందువులు పడి మెరుస్తున్న పచ్చని ఆకులు, కొద్ది రోజుల్లో పక్వానికి రానున్న మామిడికాయలతో ఆ చెట్టు నిండుగా కనిపిస్తోంది. చెట్టుకి ఆవల కుండీలో పెంచుతున్న మొక్క కూడా కనిపిస్తోంది. ఆ మొక్క నాటినప్పుడు ఎంత ఉందో ఇప్పటికీ దాదాపు అంతే ఉంది. ఎదుగు బొదుగు లేదు. అది ప్రశాంతమైన ప్రాతకాలం, చల్లని స్వచ్ఛమైన గాలి. అలా ఆలోచిస్తూ కూర్చుండిపోయాను. ప్రెషర్ కుక్కర్ విజిల్ అదే పనిగా మోగుతుంటే అప్పుడు గుర్తొచ్చింది అర్ధగంట గడిచిపోయింది అని. ఇంటర్వ్యూలో హనుమంతప్ప పోస్టల్ చిరునామా ఇచ్చారు. ఈ హట్టే ఆలస్యం చేయకుండా పోస్ట్ కార్డ్ తీసి అతనికి ఉత్తరం రాశాను. అతన్ని కలుసుకోవాలనుకుంటున్నానని తెలియచేస్తూ బెంగళూరుకి రావడానికి వీలవుతుందేమో తెలపాలని కోరాను. 2 లైన్లు రాశాను. సరిగ్గా అప్పుడే మా నాన్నగారు వ్యాహ్యాళి నుంచి తిరిగి వచ్చారు. ఆయన ఎప్పుడూ ఆచరణీయంగా ఆలోచిస్తారు. ఆయన ఆ ఉత్తరం చదివి ఇంత దూరం రావటానికి అతనికి డబ్బెక్కడుంటుంది, అతను ఇక్కడికి రావాలనుంటే బస్ ఛార్జీలకు ఒక జత మంచి దుస్తులు కుట్టించుకోవటానికి కూడా డబ్బు పంపించు అన్నారు. దాంతో అతని ప్రయాణానికి దుస్తులకు డబ్బిస్తానంటూ మరొక వాక్యం చేర్చాను. 4 రోజుల్లో పోస్ట్ కార్డు ద్వారానే జవాబు వచ్చింది. అందులో 2 వాక్యాలున్నాయి. మొదటి వాక్యంలో నా ఉత్తరానికి కృతజ్ఞతలు తెలిపాడు. 2వ వాక్యంలో బెంగళూరుకు వచ్చి కలుసుకోవటానికి అంగీకారం తెలియచేశాడు. వెంటనే కొంత సొమ్ము పంపుతూ ఆ ఆఫీస్ ఎక్కడుందో, ఎలా రావాలో వివరించాను. చివరికి అతను మా ఆఫీస్కి వచ్చినప్పుడు దారి తప్పి వచ్చిన లేగల కంపిస్తున్నాడు. అతను బహుశా మొదటిసారిగా బెంగళూరు వచ్చినట్టున్నాడు. పరిశుభ్రంగా ఉన్న చొక్కా లాగు ధరించాడు. పాపిట తీసి దువ్విన జుత్తుతో ఎంతో వినయంగా కనిపించాడు. అతని కళ్ళల్లో మెరుపు కూడా అలాగే ఉంది. అసలు విషయానికి వచ్చాను. చదువులోనూ సాధించిన విజయం మాకు సంతోషం కలిగించింది. ఇంకా చదువుకోవాలనుకుంటున్నావా? నిన్ను సంతోషంగా స్పాన్సర్ చేస్తాం. నువ్వు ఏ కోర్సులో చేరదలుచుకున్నా, ఎక్కడ చదవాలనుకున్నా సరే ఫీజులు మేం భరిస్తాం.
అతను పెదవి విప్పలేదు. అప్పుడు అక్కడ నాతో పాటు సీనియర్ కొలీగ్ ఒకరు చిరునవ్వుతో నన్ను వారించారు. అంత తొందర ఎందుకు? మీరు చెప్తున్నదేమిటో అతను అర్థం చేసుకొనివ్వండి, సాయంకాలంలోగా జవాబు చెప్పనిద్దాం అన్నారు. ఆ తర్వాత వెళ్లే ముందు హనుమంతప్ప మెల్లగా అయినా స్థిరంగా ఇలా చెప్పాడు, మేడం, బళ్ళారిలో ఉన్న టీచర్స్ ట్రైనింగ్ కాలేజీలో చదవాలనుకుంటున్నాను, మా ఊరికి అదే దగ్గర. వెంటనే సరేనన్నాను, కానీ అతనికి ఇంకేదైనా కోర్సు చదవాలని ఆశ ఉందేమో తెలుసుకోవాలని కాసేపు మాట్లాడాను. అతను ఏ కోర్సు ఎంచుకున్నా మేము ఫీజులు చెల్లిస్తామని స్పష్టం చేసే ప్రయత్నం చేశాను. అయితే తన మనసులో ఏముందో, తనకేం కావాలో అతనికి బాగానే తెలుసు అనిపించింది. నీకు నెల నెల ఎంత సొమ్ము పంపించమంటావు, ఆ కాలేజీలో హాస్టల్ సదుపాయం ఉందా అని అడిగాను. వివరాలు తెలవంటూ తెలుసుకుని ఉత్తరం రాస్తానని చెప్పాడు. నెలకి సుమారు 300 రూపాయలు అవసరమవుతాయంట. అతను 2 రోజుల్లో తన చక్కని దస్తూరిలో ఉత్తరం రాశాడు. అతను అతని మిత్రుడు కలిసి గది అద్దెకి తీసుకుని సొంతంగా వంట చేసుకుని ఖర్చులు తగ్గించుకోవాలని నిశ్చయించుకున్నట్టు తెలిపాడు. వచ్చే 6 నెలల ఖర్చు కోసం 1800 పంపిస్తే వెంటనే డ్రాఫ్ట్ అందిందని కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరం రాశాడు. కొంతకాలం గడిచింది. హనుమంతప్పకు వచ్చే 6 నెలలకు సొమ్ము పంపాలన్న విషయం ఒకరోజు హఠాత్తుగా గుర్తొచ్చింది. 1800కు మరొక బ్యాంకు డ్రాఫ్ట్ పంపించాను, ఈసారి కూడా అందినట్టు వెంటనే ఉత్తరం రాశాడు. అయితే కవర్లో లేఖతో పాటు కొన్ని కరెన్సీ నోట్లు ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. మేడం, వచ్చే 6 నెలలకు మీరెంతో దయతో సొమ్ము పంపారు. అయితే గడిచిన 2 నెలలు నేను బళ్ళారిలో లేను. 1 నెల మా కాలేజీకి సెలవులు, ఆ తర్వాత నెలంతా సమ్మెతో గడిచిపోయింది. అందువల్ల ఈ 2 నెలల్లో మిగిలిన 300 మీకు పంపుతున్నాను, దయచేసి ఈ సొమ్ము స్వీకరించండి అని రాశాడు. నేను నివ్వెరపోయాను. అంత పేదరికంలోనూ ఇంత నిజాయితీయా? నేనేమి అతని నెలసరి ఖర్చులకి లెక్కలు అడగనని హనుమంతప్పకు తెలుసు, అయినా మిగిలిన డబ్బును తిప్పి పంపాడు. నమ్మలేని నిజం. నిజాయితీ అన్నది ఏ ప్రత్యేక వర్గానికో సంకేతం కాదు. విద్యతో కానీ సంపదతో కానీ దానికి సంబంధం లేదని కూడా నాకు అనుభవంతో తెలిసి వచ్చింది. అది ఏ యూనివర్సిటీలోనో బోధిస్తే వచ్చేది కాదు. ఎక్కువ మందిలో అది హృదయం నుంచి సహజంగా పెళ్ళుబిక్కుతుంది. ఈ అమాయక గ్రామీణ బాలుని నిజాయితీకి ఎలా స్పందించాలో నాకు తోచలేదు. భగవంతుడు హనుమంతప్పకు అతని కుటుంబానికి ఎప్పటికీ శుభం కలిగించాలని ప్రార్థించాను. చూసారా, సుధామూర్తి గారంటేనే ఆమె కరుణ కలిగిన మనిషి. చాలామందికి ఆమె గుప్తంగా కూడా ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు. అలాంటిది ఆమె ఒక అతనికి పంపిస్తే అతను అంత ఆ చిన్న బాలుడు ఆయన దగ్గర మిగిలిపోయినాయి, నాకు కాలేజీ లేదు, స్కూల్ లేదు, నేను ఇంటి దగ్గర ఉన్నాను, అది ఇది అని చెప్పని ఏం వాడలేదు అని చెప్పని డబ్బులు బ్యాక్ పంపిస్తున్నాడు అంటే నిజంగా ఎంత గొప్ప విషయం అండి. దాన్ని ఏమంటారంటే ఒక మణిపూస లాంటి వాడు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జగత్తులో ఒకడిని ఒకడు దోచేటటువంటి ఈ జగత్తులో, ఎవరిని ఏ విధంగా నాశనం చేద్దామని ఆలోచించే ఈ జగత్తులో, ఒకడిని మనం నెట్టేసైనా సరే మనం ముందుకెళ్ళిపోయి మనం ప్రమోషన్ తీసుకోవాలని ఆరాటపడే ఈ జగత్తులో అలాంటి వాళ్ళు ఉండటం చాలా అరుదు నిజంగా. కానీ వాళ్ళు ఎప్పటికైనా గౌరవించబడతారు, కానీ అత్యున్నతమైన స్థానాలకు చేరలేరు. ఎందుకంటే వాళ్లకు ఇచ్చి పుచ్చుకునే గుణం ఉంది. వాళ్ళు ఇచ్చినా పుచ్చుకుంటారు, అలాగే వాళ్ళు ఇవ్వటానికి కూడా రెడీ అవుతారు. అంత గుండె ధైర్యం, అంత దాన్ని ఏమంటారు హృదయం ఉంది. అందుకని అలాంటి వాళ్ళు ఎక్కువ సంపాదించలేకపోవచ్చు, కానీ వాళ్ళ మనసులు మాత్రం స్వచ్ఛమైనవిగా కనపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ సుధామూర్తి గారిని రాజ్యసభకు నామినేట్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఆనందాన్ని అనుభవించాను. ఎందుకంటే అలాంటి హృదయం గల వ్యక్తి, అలాంటి మంచి సామాజికమైనటువంటి కార్యకర్తలాగా పనిచేస్తారని సమాజం కోసం, అలాంటి వారు అలాంటి పదవిని అలంకరించడం నిజంగా ఆ పదవికే వన్నె తెచ్చినట్టుంది. ఆమె కాదు, ఆ పదవికే వన్నె వచ్చింది ఆమె వెళ్ళి ఆ పోస్ట్ తీసుకోవటం.
నాకు సుధామూర్తి గారంటే చాలా గౌరవం నాకు నిజంగా. ఎప్పుడైనా జీవితంలో కలుస్తానో లేదో నాకు తెలియదు కానీ, బట్ షీఈస్ ఎ వెరీ 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 గుడ్ ఉమెన్. ఒక మహిళ శక్తి ఆమె నిజంగా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.